ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం శ్రీగురుభ్యోనమహం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి మే నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో ధను రాశికి చెందిన జాతుకులకి మే నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ ధనుసు రాశి వాళ్ళకి త్తీయంలో శని చతుర్థంలో కుజగురు శుక్రులు అలాగే పంచమంలో రాహువు అలాగే షష్టమంలో బుధులు అలాగే లాభంలో కేతువు సంచారం చేస్తుంది అలాగే మే ఇరవై మూడవ తేదీన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు చంద్రుడు మకర రాశి నుంచి ఆయన మేషరాశి వరకు ఆయన సంచారం చేస్తాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ ధనస్సు రాశి వారికి మే నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా పనిచేస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి తృతీయంలో శని పంచమంలో శుక్రుడు అలాగే షష్టమంలో రవి అలాగే షష్టమలో బుధుడు కూడా వీళ్ళకి లాభంలో కేతువు కూడా వీళ్ళకి మొత్తం ఐదు గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది గతం నుంచి మీరు పడుతున్న బాధలన్నీ కూడా తొలగిపోయి ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది మీకు వస్తుంది ఖచ్చితంగా మీ జీవితంలో ఎదుగుదల వస్తుంది అలాగే మీ జీవితంలో ఒక డెవలప్మెంట్ వస్తుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో చాలా వరకు డెవలప్మెంట్ వీళ్ళకి అభివృద్ధి కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి జాతకులు చతుర్థంలోని గురుడు ఉండటం వల్ల ఖచ్చితంగా బంధువుల వల్ల ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి పంచమంలో రాహు కూడా వీళ్ళకి అంత అనుకూలంగా లేదు కాబట్టి ఈ గొడవల నుంచి కోర్టు కేసుల నుంచి కూడా మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మానసికమైన ప్రశాంతత దెబ్బతిండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఏదో తెలియని భయం ఏదో ఒకటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది బుద్ధి చా బుద్ధి చాంచల్యం కూడా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించాలి అయితే షష్ట రవి మాత్రం ఖచ్చితంగా మీకు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి పరిపూర్ణమైన ఆరోగ్యం కల కలిగించి మీరు హుషారుగా ఉత్సాహవంతంగా ఉండడానికి రవి మీకు ఎక్కువగా అనుకూలిస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా ఈ రాశికి ఈ రాశికి చెందిన జాతకులు తృతీయంలో శని మాత్రం ఖచ్చితంగా శత్రువుల మీద మీకు విజయం కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఆధిపత్యాన్ని సాధిస్తారో అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నిటి కూడా విజయవంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే లాభంలో కేతు కూడా మీకు కొత్త కొత్త పదవులని కొత్త కొత్త ఉద్యోగాలని కొత్త కొత్త బాధ్యతల్ని మీకు అప్పగించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగాలు మానేసి కొత్త పదవుల కోసం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి మంచి పదవులు కూడా తగ్గడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే చతుర్థంలో కుజులు మాత్రం ఖచ్చితంగా మీకు అర ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగజేస్తాడు అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రక్త సంబంధమైన ఇబ్బందులు కానీ జ్వర బా జ్వరపీడ బాధలు కానీ మీకు మీ తల్లిగారికి కానీ మీకు కానీ కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వాహన ప్రమాదాలకి లేకపోతే ఇతర వాహనం ప్రయా వాహనాలు ప్రయాణ వాహనాలను నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలకు ఏదో ఒక రకంగా ఒక పరిష్కారం అనేది ఖచ్చితంగా ఇన్ని గ్రహాల యొక్క వల్ల లభిస్తుంది సమస్య ఏదో ఒక సమస్య వస్తుంది అయినప్పటికీ ఆ సమస్య నుంచి మీరు బయట బయటపడి గట్టెక్కడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపారస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అందువల్ల మీకు స్పెక్యులేషన్ లాభిస్తుంది మీరు పెట్టుబడిన పెట్టు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు కూడా వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మరి విద్యార్థులు వాళ్ళు చేపట్టిన కార్యక్రమంలో అంటే మరీ సూపర్గా కాకపోయినా కొంతమేర వీళ్ళకి వాళ్ళు విద్యార్థులంతా కూడా గట్టెక్కడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఉద్యోగస్తులకు కూడా చాలా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఉద్యోగం పోయిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి పంచమంలోని శుక్కుడు మీకు సంతాన ప్రాప్తికని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు సంతాన యోగాన్ని కలిగిస్తాడు ఒకవేళ మీరు క్యారింగ్ మీరు సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే అవి పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీరు శుభకార్యాల్లో కూడా తరచుగా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది ఆ శుభకార్యాల్లో పాల్గొని మీరు ఎక్కువగా ఆనందంగా ఉత్సాహంగా మీరు గడపడానికి కూడా ఎక్కువ అవకాశాలు కనిపిస్తాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా సష్టమంలో బుధులు ఖచ్చితంగా కూడా మీకు అనేక రకాలైన విజయాలను విజయాలను కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీరు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తుంటే ఆ ఉద్యోగాలలో మీ శ్రమను గుర్తించి మీ పై అధికారులు మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ తోటి ఉద్యోగులు కూడా మీకు సహకరించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మీకు కొత్త కొత్త బాధ్యతలు కానీ కొత్త కొత్త పదవులు కానీ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మీ శ్రమను గుర్తించి మొత్తమే చూస్తే ఉద్యోగ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే శ్రామిక రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళు చేసిన శ్రమకి మంచి గుర్తింపు లభిస్తుంది మంచి ఆదాయం లభిస్తుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఖచ్చితంగా మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ రియల్ ఎస్టేట్ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ వ్యవసాయ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ అంత అనుకూలంగా లేదు అందువల్ల మీరు జాగ్రత్తగా ముందడుగు వేయాల్సిన అవస్ అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే వస్త్రాలు కానీ కాస్మెటిక్స్ కానీ లేకపోతే సుగంధ ద్రవ్యాలు కానీ ఇలాంటి రంగాల్లో పనిచేసేవాళ్ళు కానీ ఆయా వ్యాపారాలు చేసేవాళ్ళకి కానీ చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే సినిమా రంగంలో పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా విదేశాల్లో సెటిల్ అవుతామని విదేశాల్లో చదువుకుందామని ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది ఈ రా ఈ వారంలో స్త్రీలు విలువైన ఆభరణాలు కానీ వస్తువులు కానీ లేకపోతే మంచి విలువైన వస్తువులు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అయితే ఖచ్చితంగా మరి ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకున్న ఉద్యోగాలని వదిలిపెట్టే ప్రయత్నాలు అయితే చేయొద్దు సజీవైనంత వరకు చేయకుండా ఉండటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆ ఉద్యోగం మొత్తం అంటే ఖచ్చితంగా ఈ వారంలో చంద్రుడు మీకు అంత అనుకూలమైన ఒక్క రెండు రోజులు తప్ప మిగతా రోజులన్నీ కూడా చంద్రుడు మీకు అనుకూలంగా లేకపోవటం వల్ల ఒక ఇరవై నాలుగు ఇరవై తేదీలో మాత్రం మీరు ఏదైనా కొత్త కార్యక్రమాలు కానీ కొత్త నిర్ణయాలు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ మీరు స్టార్ట్ చేయొచ్చు అంతే తప్ప మిగతా రోజుల్లో మొత్తం మీరు చాలా వరకు సజీవనంత వరకు మౌనంగా ఉండటం మంచిది అన్న విషయాన్ని గమనించవాలి మొత్తం మీరు చూస్తే ఈ ధనుశ్రాస్కి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి చాలా వరకు వీళ్ళకి గతం కంటే ఇప్పుడు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండటమే కాకుండా వీళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం మీ నామాన్ని స్మరించండి ఇష్టదైవాన్ని పూజించండి అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంత దశ ఇక్కడ ఇక్కడి గోచార ఫలితాలను రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయటం కానీ శివ రుద్రాభిషేకాలు చేయటం కానీ శివాభిషేకాలు చేయటం కానీ చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడి మానసిక ప్రశాంతత లభిస్తుంది విషవృద్ధి ఆరోగ్య అభివృద్ధి కూడా కలుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు నమస్కారం